ओके यारा आप लेते हैं ट्रा दुबियों संग पिच्चे किस तरह का लाइट आप ऐसे नहीं आप लोग 1 मिनट तक गिल पे आ रहा है ओके नेक्स्ट ओके इप्पुडू ओके इप्पुने ना अच्छेता स्टोरी ओके रेडी रेडी व्हाट इज दिस क्रैप మొన్న నేను నిద్రపోతుంటే సడన్గా 3:00 కాల్ వచ్చింది భయ్యా. పొద్దున్న లెగసి 3:00 కాల్ ఏంటని అని చూసుకుంటే ప్రివ్యూ లీక్ అయిపోయింది. ఓకే మొన్న నిన్న ఎప్పటికప్పుడు ఏడి రివ్యూ ప్లాన్ చేసి షూట్ చేసేసి సరే ఇంక ఈ రోజుకి రిలీజ్ చేద్దాం అని చెప్పి హ్యాపీగా పడుకున్నాం భయ్యా అని చెప్తా. ఓకే ఓకే రెడీ. వాట్ ఇస్ దిస్ క్రాప్. మొన్న ఏడి రివ్యూ చూసి మొత్తం అంతా కాన్సెప్ట్స్ అన్ని ప్లాన్ చేసుకొని చక్కగా రికార్డ్ చేసేసి హ్యాపీగా పడుకున్నాం భయ్యా. ఆ రోజు ఏడి రివ్యూ చూసి అన్నావు, ఏడి సినిమా కాదు. ఓ రివ్యూ చూసానా? ఓకే ఓకే భయ్యా సూపర్. ఓకే రెడీ. వాట్ ఇస్ దిస్ క్రాప్ భయ్యా. మొన్న ఏడి సినిమా చూసిన తర్వాత మొత్తం రివ్యూ అంతా ప్లాన్ చేసుకొని షూట్ చేసుకొని కరెక్ట్గా ఈ టైంకి రిలీజ్ చేద్దాం అని చెప్పి హ్యాపీగా పడుకున్నాం భయ్యా. నాకు మార్నింగ్ 3:00కి కాల్. కాల్ చూస్తే సడన్గా బ్లాస్ట్ భయ్యా, యూట్యూబ్లో మా వీడియో లీకేజ్ భయ్యా. మేము చేసేదే 2-3 స్పూఫులు, 4-5 కామెడీ బిట్లు భయ్యా. ఆ స్పూఫుల్ని కామెడీ బిట్లను కూడా మీరు ఇలా లీక్ చేస్తే మేము ఎలా భయ్యా, ఎలా భయ్యా? అసలు భయ్యా ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తాం తెలుసా? మేము ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తాం తెలుసా దీని మీద? అంత టైం ఇన్వెస్ట్ చేసి, అంత మనీ ఇన్వెస్ట్ చేసి, ఇంత కాన్సెప్ట్స్ అసలు ఎంత ఇన్నోవేటివ్గా ఆలోచించి మేము ప్రజెంట్ చేద్దామని మేము షూట్ చేస్తే మీరు దాన్ని రిలీజ్ చేసేస్తే ఎలా భయ్యా? ప్రీ రిలీజ్ అది కూడా కష్టం భయ్యా. ఐ కెనాట్ టేక్ ఇట్ ఎనీ మోర్. మేము మానేస్తాం భయ్యా, మేము మానేస్తాం. ఇది ఓన్లీ సినిమాకే కాదు భయ్యా, రివ్యూలకు కూడా కష్టమే ప్రీ రిలీజ్ చేస్తే. మామూలు కాదు భయ్యా, ఐ జస్ట్ కెనాట్ టేక్ ఇట్, యూనో. ఐ జస్ట్ కెనాట్ టేక్ ఇట్. ఐ కాంట్ టాక్ ఎనీ మోర్. ప్లీజ్. ఐ వాంట్ రియాక్షన్ ఆన్ దిస్ భయ్యా. నాకు సంబంధం లేదు భయ్యా దీని మీద. ఐ వాంట్ సిబిఐ, ఎఫ్బిఐ ఆర్ వాట్ ఎవర్. ఐ వాంట్ ఆ కల్ప్రిట్ వెంటనే పట్టుకొని వాళ్ళని హ్యాంగ్ చేసేయాలి భయ్యా. ఐ డోంట్ కేర్. దెర్ ఇస్ నో కోర్ట్, నథింగ్, నో కేస్, నథింగ్. హ్యాంగ్ చేసేయాలి భయ్యా. I just cannot talk anymore, please.